Hello friends, in this video I am going to explain what is Lewis dot structure and how to draw this Lewis dot structure for any molecule. So without any further ado, get into the topic. So first of all, Lewis dot structure ante entante edaina oka molecule lo atoms madhya e type of bonds unnai ante akkada single bond unda, double bond unda, or triple bond unda అనేసి ఐడెంటిఫై చేయడానికి సో ఈ లూయిస్ డాట్ స్ట్రక్చర్ అనేటువంటి ఒక మెథడ్ని యూస్ చేసాం. అలాగే మాలిక్యూల్స్ లోపల ఉన్నటువంటి యాటమ్స్ ఏ రకంగా ఆక్టేట్ స్టెబిలిటీని అటైన్ చేశాయి అనేసి తెలుసుకోవడానికి, అంటే ఏ రకంగా ఎలక్ట్రానిక్ అరేంజ్మెంట్ అనేది జరిగితే ఆ యాటమ్స్కి ఆక్టేట్ స్టెబిలిటీ వచ్చింది అని కనుక్కోవడానికి వి యూజ్ దిస్ లూయిస్ డాట్ స్ట్రక్చర్ మెథడ్. సో ఈ లూయిస్ డాట్ స్ట్రక్చర్ని మనం డ్రా చేయడానికి ముందుగా మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రావాలి. సో యాటమ్స్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది, యాటమ్స్ లోపల ఎలక్ట్రానిక్ అరేంజ్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అనేసి ముందు మనకి ఒక క్లారిటీ ఉంటే దెన్ మనకి ఈ లూయిస్ డాట్ స్ట్రక్చర్ డ్రా చేయడం చాలా ఈజీ. సో ఇన్ కేస్ కనుక మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఎలక్ట్రానిక్ డిస్ట్రిబ్యూషన్ యాటమ్స్లో ఎలా జరుగుతుంది తెలియకపోతే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో వెంటనే వెళ్ళి ఆ వీడియో చూడండి అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో. సో అయితే ఇప్పుడు లూయిస్ డాట్ స్ట్రక్చర్ని ఎలా డ్రా చేయాలో తెలియాలంటే ఫస్ట్ మనకి ఎలక్ట్రానిక్ అరేంజ్మెంట్ అనేది ఎలా ఉంది యాటమ్స్లో అనేసి తెలుసుకోవాలి. సో ప్రతి ఒక్క యాటంలోనూ అవుటర్ మోస్ట్ షెల్ అనేది ఉంటుంది. సో అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని మనం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. సో మోస్ట్లీ ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మధ్య ఈ కెమికల్ రియాక్షన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. సో ఆక్టేట్ స్టెబిలిటీ అంటే ఒక యాటమ్ యొక్క అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండేటట్టు చూసుకోవడం. సో ప్రతి ఒక్క యాటమ్ దాని అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ని కనుక అది కాన్ఫిగరేట్ చేయగలిగితే సో దెన్ ద యాటమ్ బికమ్స్ స్టేబుల్, ఆక్టేట్లీ స్టేబుల్ అవుతుంది. సో ఆ విధంగానే ప్రతి ఒక్క యాటమ్ సో ఆక్టేట్ స్టెబిలిటీని గెయిన్ చేయాలని ట్రై చేస్తుంది. ఈ ప్రాసెస్లో అవి కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేసి ఒక కెమికల్ బాండ్ని వాటి మధ్య ఫామ్ చేసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా ఒక యాటమ్కి ఆక్టేట్ స్టెబిలిటీ అనేది వస్తుంది. సో అది లూయిస్ డాట్ స్ట్రక్చర్లో మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ సింపుల్ మాలిక్యూల్స్. సో హియర్ వీ హ్యావ్ హైడ్రోజన్. సో హైడ్రోజన్ యాటంలో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది, విచ్ ఈస్ ఇన్ ఫస్ట్ ఎనర్జీ లెవెల్. సో 2 హైడ్రోజన్ యాటమ్ అంటే H2 గ్యాస్ లోపల సో స్టెబిలిటీ అనేది ఎలా వస్తుంది అంటే సో 2 హైడ్రోజన్ యాటమ్స్ ఆర్ హ్యావింగ్ 1 ఎలక్ట్రాన్ ఈచ్. సో కాబట్టి ఆ 2 ఎలక్ట్రాన్స్ని బోత్ యాటమ్స్ మ్యూచువల్గా షేర్ చేసుకుంటాయి. కాబట్టి వాటి మధ్య ఒక కోవాలెంట్ బాండ్ అనేది ఫామ్ అయ్యి సో ఆ 2 యాటమ్స్ కంబైన్ అయినప్పుడు సో దే గెట్ డూప్లేట్ స్టెబిలిటీ అనమాట. సో in hydrogen gas, so they got duplet stability. So only hydrogen, helium, lithium, beryllium, boron, if 5 atoms maatrame ee duplet stability kosam try chestayi. Remaining all elements in the periodic table, they try to get octet stability except this 5 atoms maatrame so duplet stability kosam try chestayi anamata. So andulo మనకి హైడ్రోజన్ ఒకటి కాబట్టి సో హైడ్రోజన్లో లూయిస్ డాట్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో కమింగ్ టు ఆక్సిజన్. సో ఆక్సిజన్ కంటైన్స్ 8 ఎలక్ట్రాన్స్, అందులో 2 ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఎనర్జీ లెవెల్లో అండ్ రిమైనింగ్ 6 ఎలక్ట్రాన్స్ అనేటివి సెకండ్ ఎనర్జీ లెవెల్లో ఉంటాయి. సో సెకండ్ ఎనర్జీ లెవెల్ ఇస్ ద అవుటర్ మోస్ట్ ఎనర్జీ లెవెల్ ఫర్ ఆక్సిజన్. సో అందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని ఆక్సిజన్ యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. సో ఆక్సిజన్లో మనకి 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ కనిపించినట్లు అరేంజ్ అయితే సో ఆక్సిజన్ మాలిక్యూల్ గెట్ దట్ స్టెబిలిటీ. సో ఇక్కడ 2 ఆక్సిజన్ యాటమ్స్ ఈ విధంగా అవి కాన్ఫిగరేట్ అవడం వల్ల వాటి లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేటివి సో దెన్ ఆ 2 ఆక్సిజన్ యాటమ్స్ కంబైన్ అయినప్పుడు ఒక స్టేబుల్ ఫామ్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు గమనించవచ్చు 2 యాటమ్స్ మధ్య డబుల్ బాండ్ అనేది క్రియేట్ అయింది, ఎందుకంటే ఈ విధంగా అరేంజ్ అయినప్పుడు మాత్రమే సో ఆక్సిజన్ యాటమ్ ఇంకొక ఆక్సిజన్ యాటమ్తో డబుల్ బాండ్ ఫామ్ చేసినప్పుడు మాత్రమే ఆక్టేట్ రూల్ అనేది సాటిస్ఫై అవుతుంది. కాబట్టి సో ఆక్సిజన్ కంటైన్స్ డబుల్ బాండ్ బిట్వీన్ 2 ఆక్సిజన్ యాటమ్స్. సో కమింగ్ టు నైట్రోజన్. సో ఇక్కడ నైట్రోజన్ 2 నైట్రోజన్ యాటమ్స్ మధ్య ట్రిపుల్ బాండ్ అనేది ఉంది. సో అయితే నైట్రోజన్ యాటమ్ లోపల అవుటర్ మోస్ట్ షెల్లో మనకి 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండ్ ఆఫ్ కోర్స్ ఈ నైట్రోజన్ యాటంలో కూడా బోత్ నైట్రోజన్ యాటమ్ హ్యావింగ్ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఆ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని ఏ రకంగా అవి షేర్ చేసుకుంటే ఆక్టేట్ స్టెబిలిటీ వస్తుందంటే సో ఈ విధంగా అవి షేర్ చేసుకుంటే దే గెట్ దట్ స్టెబిలిటీ. సో ఇప్పటి వరకు మనం హోమోజీనియస్ మాలిక్యూల్స్కి ఆక్టేట్ స్టెబిలిటీ ట్రై చేసాం. ఒకసారి హెటరో యాటమ్స్ మధ్య అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ మీథేన్, ఇన్ కేస్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అండ్ అలాగే CO2లో ఏ రకంగా ఈ ఆక్టేట్ రూల్ అనేది సాటిస్ఫై అవుతుందో చూద్దాం. So coming to heteromolecules, ఇక్కడ మనకి ఫస్ట్ మనం తీసుకునే మాలిక్యూల్ వచ్చేసి మీథేన్. సో మీథేన్ లో సో కార్బన్ హ్యాస్ it has 4 valence electrons in their outermost shell, and alage hydrogen, of course, it has only 1 electron, which is in first energy level. So first energy level should be the outermost shell for hydrogen atom. So aithe ikkada hydrogen gives 1 electron for the bond formation, and alage carbon kuda entante dani daggara unna 4 electrons ni 4 hydrogen atoms toti share chesukuntundi, so that so carbon get that octet stability ikkada meeku kanipistunatlu. So aithe ikkada carbon ki 4 covalent bonds untayi. So asli covalent bonds ante enti, pi bonds ante enti, ionic bonds ante enti ane topic meeda kuda mana channel lo videos unnayi. So okala chodakapothe so video kinda description lo link untundi, ventane chuseyandi. So deeni meeda kuda clarity vachestundi meeku. So ikka ee vidhanga maniki methane molecules lo octet stability anedi vastundi. So this is the Lewis dot structure for methane molecule. So coming to water molecule, H2O contains oxygen and 2 hydrogens. So of course 2 hydrogens contains only 1 electron each, 2 oka electron untadi. So coming to oxygen, electronic configuration 2,6. So dani outermost shell lo 6 electrons untayi oxygen lo. Aa 6 valence electrons lonchi only 2 electrons maatrame hydrogen tho bond form avutayi. Endukante hydrogen needs only duplet stability, which means it has only 2, they want only 2 electrons to get that stability. So kabatti oxygen em chestundante hydrogen daggara unna 1 electron ni తీసుకుంటుంది, అంటే both hydrogens daggara ఉన్నటువంటి 1 electrons ni తీసుకొని అది octetly stable అవుతుంది, as well as hydrogen dupletly stable అవుతుంది. ఇక్కడ మీకు డయాగ్రామ్ లో కనిపిస్తున్నట్లు ఈ విధంగా స్టెబిలిటీ అనేది వాటర్ మాలిక్యూల్స్ లో వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ లో ఈ పైన ఉన్నటువంటి 2 lone pair of electrons ఉంటాయి. సో ఈ lone pair of electrons వల్ల కండక్టివిటీ అనేది జరుగుతుంది వాటర్ లో. సో ఈ విధంగా మనం ఏ మాలిక్యూల్ కైనా సరే లూయిస్ డాట్ స్ట్రక్చర్ ని డ్రా చేయొచ్చు అన్నమాట. వి జస్ట్ నీడ్ సో ఒక ఆటం లోపల ఎన్ని వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్న క్లారిటీ మనకు ఉంటే చాలు. వీ కెన్ అరేంజ్ ఇట్ ఇన్ సచ్ అ మేనర్ టు గెట్ దట్ స్టెబిలిటీ ఫర్ ఆటమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మాలిక్యూల్స్. సో ఆ ప్యాటర్న్లో కనుక మనం ఎలక్ట్రాన్స్ని అరేంజ్ చేస్తే మనకి ఆ లూయిస్ డాట్ స్ట్రక్చర్ని డ్రా చేయడం అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను కొన్ని మాలిక్యూల్స్ మీకు ఇచ్చాను. సో ఈ మాలిక్యూల్స్ మీరు ఒకసారి ట్రై చేయండి, దీనికి మీకు లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఎలా వచ్చింది, వాటి మధ్య బాండ్స్ అనేటివి ఎలా ఉన్నాయనేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.